పూజా ఖేద్కర్ ఓ ప్రొబేషనరీ ఐఏఎస్, కానీ ఛార్జ్ తీసుకున్న నెల రోజుల్లోనే ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్గా మారారు. మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్ ఇప్పుడు తను. బట్ ఇప్పుడు ఆమె పేరెంట్స్కు సంబంధించిన షాకింగ్ డీటెయిల్స్ తెర మీదకి వచ్చాయి. పూజ మాత్రమే కాదు, ఆమె పేరెంట్స్ చుట్టూ కూడా చాలా వివాదాలు చుట్టుముట్టు ఉన్నాయని తెలుస్తోంది. ఇంతకీ పూజ పేరెంట్స్ ఎవరు, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, కారు అరేంజ్ చేయండి, క్యాబిన్ సిద్ధం చేయండి, నేను వచ్చే వరకు మొత్తం రెడీ అయిపోవాలి అంటూ జాబ్లో ఛార్జ్ తీసుకోవడానికంటే ముందే హుకుం జారీ చేసి వివాదంలో చిక్కుకుంది పూజా ఖేద్కర్. దీంతో ఎవరి పూజ, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే క్వశ్చన్స్పై ఆరా తీయడం మొదలైంది. దీంతో పూజ మాత్రమే కదా, ఆమె పేరెంట్స్ కూడా చాలా వివాదాస్పద వ్యక్తులని తేలిపోయింది. కాదంటే ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో గంతో నానా వీరంగం చేస్తున్న మహిళ మరెవరో కాదు, ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లి మనోరమా ఖేద్కర్. పూణేలోని ముల్షి తహసీల్లో దద్వాలి విలేజ్లో ఓ స్థలానికి సంబంధించిన వివాదం ఉంది. ఖేద్కర్ ఫ్యామిలీ తమ భూమితో పాటు చుట్టుపక్కల ఉన్న ఇతర రైతుల భూములను కూడా ఆక్రమించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియోనే ఇది. ఓ రైతుపై మనోరమ అరుస్తోంది, ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఏకంగా గంధీసి బెదిరిస్తోంది. ఈ వీడియోలో ఆమె వెనుక ప్రైవేట్ సెక్యూరిటీ కూడా కనిపిస్తోంది. భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని, తమ సెక్యూరిటీ సిబ్బందితో వచ్చి బెదిరించారంటూ స్థానిక రైతులు అంటున్నారు. పూజ ఇష్యూ తర్వాత ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడం మొదలైంది. అసలు మనోరమకు గన్ ఎక్కడిది, ఆ గన్కు లైసెన్స్ ఉందా లేదా, ఈ క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు పూజ తల్లి మనోరమ, తండ్రి దిలీప్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొత్తం 5 ఇప్పుడు కేసు నమోదైంది. సెక్షన్ 323, 504, 506తో పాటు ఆర్మ్స్ యాక్ట్ కింద బుక్ చేశారు. దీంతో ఇప్పుడు వారంతా చిక్కుల్లో పడ్డారు. నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన పోలీసులతో కూడా చాలా అనుచితంగా ప్రవర్తించారు మనోరమ. ఇది పూజ తల్లి మనోరమ స్టైల్. ఇక తండ్రి దిలీప్ ఖేద్కర్ విషయానికి వద్దాం. ఆయన కూడా ఐఏఎస్ అధికారి. తను సర్వీస్లో ఉన్నప్పుడు తోటి ఉద్యోగులతో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాదు, దిలీప్ మొన్నటి ఎలక్షన్స్లో లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఎన్నికల అఫిడవిట్లో ఆయనకు 49 crore విలువైన ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారు. దీంతో సివిల్ సర్వీస్ ఉద్యోగికి అంత ఆస్తి ఎలా వచ్చిందన్న దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. సో నాట్ ఓన్లీ పూజ, ఆమె తల్లిదండ్రులు కూడా మొదటి నుంచి కాస్త వివాదాస్పద వ్యక్తులే అనేది దీన్ని బట్టి తేలిపోయింది. ఇక పూజ విషయానికి వద్దాం. ఇప్పుడు పూజ ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అనేది కూడా డైలమాలో ఉంది. ఎందుకంటే పూజ నకిలీ ఓబీసీ కోట సర్టిఫికెట్తో పాటు దివ్యాంగురాలినని తప్పుడు సర్టిఫికెట్ సృష్టించారన్న ఆరోపణలు వచ్చాయి. మెడికల్ టెస్ట్కు కూడా 6 డుమ్మా కొట్టినట్టు తేలింది. చివరికి 6 కూడా అన్ని టెస్టులు కంప్లీట్ చేయలేదని తేలింది. నిజానికి పూజ తన కళ్లకు సమస్య ఉందని తెలిపింది. అయితే దీనికి సంబంధించిన అత్యంత కీలకమైన స్కాన్కి అటెండ్ కాలేదని, కానీ అపాయింట్మెంట్ మాత్రం సాధించింది. ఆమె సెలెక్షన్ను కమిషన్ ట్రైబ్యునల్లో కూడా సవాల్ చేశారు. దీనిపై కూడా వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా కూడా ఆమెకు అపాయింట్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ తేల్చడానికి ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అధికారులు ఒక ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్ 2 నివేదికను రెడీ చేయనుంది ఆమెకు సంబంధించి. ఆమె సబ్మిట్ చేసిన ప్రతి డాక్యుమెంట్ను, ప్రతి సర్టిఫికెట్ను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఇందులో ఏ ఒక్కటి తప్పని కానీ నకిలీదని కానీ తేలిందంటే ఆమె ఉద్యోగం ఊడిపోయినట్టే. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ విషయాలన్నీ బయటికి రావడానికి కారణం ఏంటి, పూజ యాటిట్యూడ్. ఆ యాటిట్యూడే బాగుంటే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేదా, ఒకసారి ఆలోచించండి. పూజ గనక తనకు అపాయింట్మెంట్ ఆర్డర్ దక్కగానే ఓవర్ యాక్షన్ చేయకుండా సైలెంట్గా ఆమె విధులు ఆమె చేసుకుని ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఈరోజు తన పని తాను చేసుకునేది, తన తల్లి తండ్రి ఏ టెన్షన్ లేకుండా ఉండేవాడు, కేసుల బాధ ఉండేది కాదు, విచారణల పరేషాన్ ఉండేది కాదు. కానీ చేసిన తప్పులు ఊరికే ఉండవు కదా, వారి పాపం పండింది. ఇప్పుడు బజారున పడింది, ఉద్యోగం ఊడే పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు, జైలుకు వెళ్లే రోజు కూడా రావచ్చు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.